ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం ఏపీ తెలంగాణకు బిగ్ షాక్ వ్యక్తిగత వాహనాలు రైళ్లు లేదా ఏ ఇతర మార్గాల ద్వారా తమ రాష్ట్రంలోకి వచ్చే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఖచ్చితంగా తమ రాష్ట్రంలో పద్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందేనని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లు క్వారంటైన్లో ఉండాలని గతంలో పలు రాష్ట్రాలు నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వారి విషయంలో ఇదే రకమైన నిర్ణయం తీసుకుంది ఒడిశా ప్రభుత్వం వ్యక్తిగత వాహనాలు రైళ్లు లేదా ఏ ఇతర మార్గాల ద్వారా తమ రాష్ట్రంలోకి వచ్చే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఖచ్చితంగా తమ రాష్ట్రంలో పద్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే అని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది సరిహద్దు జిల్లాలైన గంజాం గజపతి రాయగడ కోరాపూట్ మల్కన్గిరి నవరంగపూర్ జిల్లాల కలెక్టర్లు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది ఒడిశా ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలనుకునే ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొంది ఇక భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ ద్వారా ఒడిశాకు చేరుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది ఇక కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వాళ్ళు లేదా నలభై ఎనిమిది గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చిన వాళ్ళకి మాత్రం క్వారంటైన్ గడువును ఏడు రోజులకు తగ్గించింది అయితే కరోనా అత్యవసర విధులు నిర్వహించే వారితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు ఒడిశా ప్రభుత్వంతో పనుల నిమిత్తం వచ్చేవారికి వీటి నుంచి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది అయితే వారంతా ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిలో ఉందనే ఊహాగానాల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది